ఏలేశ్వరం లోని శ్రీ నేతి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ హై స్కూల్లోని 1971 నుండి 75 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆత్మీయ సమ్మేళనం స్థానిక యన కన్వెన్షన్ హాల్లో జరిగింది. గ్రూప్ అడ్మిన్ గా ఆల్ అబ్రహాం ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నడిమింటి ప్రసాద్ వ్యవహరించారు. వివిధ పదవుల హోదాల్లో పనిచేసిన వారందరూ ఒక్కసారి వారి వారి అనుభవాలను పంచుకున్నారు. అనేక మంది మిత్రులు సామంత్ర సత్యనారాయణ గారు కానీ లేకపోతే దేవక రాంబాబు గారు, గాంధి గణేష్ బాబు గారు, పొన్నాడు యువ గారు, దిల్బర్ హుస్సేన్ గారు, మన కొలబ సత్యనారాయణ గారు, తర్వాత ధర్మచర నాగేశ్వరరావు గారు, ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ గురుతర బాధ్యతని తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఒక విలక్షణమైన రీతిలో దీన్ని జరపాలనేటువంటి ఒక సదుద్దేశంతో, అంటే సహజంగా పూర్వ విద్యార్థుల కలయిక అనేది అందరూ చేతులు ఉప్పుకొని మగాళ్ళు లేకపోతే అప్పుడు చదువుకున్న అమ్మాయిలు కలుసుకొని జరుపుకుంటారు. కానీ 65 ఏళ్ల నిండిన తరువాత మేము ఒక అర్ధ శతాబ్దం వెనకాల 16-17 టీనేజ్లో ఉన్న మేమందరం కూడా ఇప్పుడు పిల్లల స్థాయిలో ఉండి మేము ఈ కార్యక్రమాన్ని భార్య సమేతంగా లేక భర్త సమేతంగా, అవసరమైతే వాళ్ళ పిల్లలు, ఇంకా అవసరమైతే వాళ్ళ పిల్లల పిల్లలతో సహా కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కరోనా మమ్మల్ని 2-3 సార్లు నిరుత్సాహపరిచినప్పటికీ కూడా మరి మిత్రులందరి యొక్క ప్రగాఢమైనటువంటి పట్టుదలతోటి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఈ రోజుకి ఈ రీతిగా జరిపించుకుంటున్నాము. ఇది అందుకోసం మేము మళ్లీ ఎప్పుడో పాతకాలం నాటి అంటే టీనేజ్ వయసులో వాళ్ళలాగా మా యొక్క ఆనందాన్ని మేము ఇక్కడ పంచుకుంటూ మరి ఈ సమయాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాం. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. గురువుల్ని కూడా పిలుచుకున్నాము, వారికి కూడా సత్కరించి ఇంతోదికంగా మరి మా ఆనందాన్ని కూడా వారితో పంచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నగా. సంతోషం. ఈరోజు ఎస్ఎంబి డెంటల్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల యొక్క కలయికలో భాగంగా 1971-75 సంవత్సరాల మధ్య మేము సమరం హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి 50 సంవత్సరాలు దాదాపు పైబడి మరి ఆయా వృత్తులలో మరి మేము కొనసాగి పదవి విరమణ చేసి మరి పలు రంగాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మా మిత్రులు, పూర్వ స్నేహితులు అతనితో కలిసి మరి నాడు ఏలేశ్వరం యంగ్ కన్వెన్షన్ లో సమకూడడం, కలిసి సంతోషించడానికి కూడా భగవంతుడు మాకు ఇచ్చిన రోజు భాగ్యాన్ని బట్టి మరి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తున్నాము. ఎందుకంటే ప్రపంచాన్ని గుర్తు వేసిన భయంకరమైన వేవ్ కరోనా నుండి మేము తప్పించబడ్డాం. ఆ భగవంతుడు మమ్మల్ని మా కుటుంబాలని దీవించి ఈనాడు మేము మళ్ళీ తిరిగి మా పాత గత అనుభవాల్ని మరి ఆ జ్ఞాపకం చేసుకోవడానికి కూడా సంతోషించి ఆనందించడానికి ఈరోజు 9 ఏప్రిల్ మరి మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి మరి ఆనందిస్తున్నాము. మరి చాలా మంది రాలేకపోయారు ఇంకా మరి వివిధ రంగాల్లో
మరి అనుభవం వారు అలాగే మా గత మాకు చదువు చెప్పిన మరి ఉపాధ్యాయులు కూడా మరి రంగారావు గారు మాస్టర్ అని సోమరాజు గారు అని అలాగే విశ్వనాథం మాస్టర్ అని ఇంకా మరి ఇటువంటి వారందరూ కూడా మేము రావడం వారు మమ్మల్ని దీవించడం ఎవరైతే గురువులుగా మాకు విద్యాభ్యాసం చేసి మమ్మల్ని కూడా మరి ఈ దినం వారు చూసి వారిని కూడా మేము సత్కరించుకోవడం ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యంగా మేము సంతోషిస్తూ మరి ఈ సంతోషాన్ని ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా ఫ్యాన్ అనిపించలేదు.